జేసునాథుని దివ్యహృదయ పూజిత మాసము 26వ రోజు దివ్యహృదయము ఆత్మల నివాసస్థలం. విశ్వసృష్టికర్త సర్వేశ్వరుడు మానవజాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. ఆదికాండం అధ్యాయం 1 వచనాలు 27. దేవుడైన యావే తూర్పుగా ఒక తోట వేసెను, తాను సృజించిన ఆది తల్లిదండ్రులను ఆ శృంగారతోటలో ఉండు భాగ్యమును కల్పించెను. అయినా వారు పిశాచి శోధనకులోనై దేవకట్టడలను మీరినందువల్ల తమ పాపమునకు శిక్షగా అందులోనుండి గెంటివేయబడిరి. అయినను అది తల్లిదండ్రులకంటే క్రొత్త నిబంధనలో మనము నివసించుటకు శ్రేష్టమైన నివాసస్థలము ఏర్పరచిరి. యేసు హృదయ గాయమందు మనమందరము వాసము చేసి అందులోనే శరణు పొందవలయునని యేసునాథుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఓ భక్తిగల ఆత్మమ, రాజుల అంతపురము కంటే పరిశుద్ధమైన సుందరమైన ఆ దివ్య హృదయగాయ స్థలమందు నివసించరమ్ము అని పిలుచుచున్నారు. నీవు విశ్రాంతిని కోరుచున్నావా? అందులో ఆయన హృదిలో లిల్లీ రోజా పుష్పములచేత అలంకరింపబడిన పాన్పు దొరుకును అని చెబుతున్నారు. నీవు నీ మంచి అభిప్రాయములను నెరవేర్చుటకు తగ్గశక్తిని కోరుచున్నావా? పావురాయి పక్షి తన సొంత ఉష్ణంచేత పిల్లలను పుట్టించులాగున దివ్యరక్షకుడు తన అత్యంత అపార ప్రేమను నీమీద ఉంచి నీ యొక్క అభిలాషలను అభివృద్ధి చేయుదునని చెబుతున్నారు. నీవు జ్ఞానదాహం కావాలని కోరుకుంటున్నావా? ఆ దివ్య హృదయము నుండి జీవజలముగల బుగ్గ కారగా అదే నిత్యజీవజలమని ఎరుగుదువుగాక. నీ పాపముల నిమిత్తము ఆ పరిశుద్ధ దివ్య హృదయమందు ప్రవేశించుటకు పాత్రుడవు కానప్పటికీ భయపడవద్దు. అత్యంత ప్రేమామయుడైన రక్షకుడు ఎవరిని తిరస్కరించక పునీత తోమాసుగారికి చేసినట్టు సర్వజనులకును తన తిరుప్రక్కగాయమును చూపించి అందరినీ తన వరప్రసాదములచేత నింప ఆహ్వానిస్తున్నారు. కనుక తత్తరపడక, భీతిచెందక, యేసు తిరుహృదయము వద్దకు పరుగెత్తి పొమ్ము. యేసు తిరుహృదయములో వాసము చేయుట ఎంత మధురాతి మధురమో కనుగొనుము. పూర్వకాలమందు యూదులకు కొన్ని ఆదుకునే పట్టణములు ఉండేవి. నేరస్థులు కాని అపరాధస్థులు కాని ఆ పట్టణమందు ప్రవేశించిన ఎడల వారిని ఎవ్వరూ శిక్షించరు. వారికి ఎవ్వరివల్లనూ కీడు జరుగదు. అలాగే మన ఆత్మలకు యేసు తిరుహృదయమందు ఆశ్రయమును వెతికిన ఎడల ఎలాంటి అపాయం జరుగదు. సురక్షిత స్థలమునకు చేరినట్లే అగును. గనుక పునీత, దమ్యాన అనడివారు విశ్వాసులను చూచి మన శత్రువులను జయించుటకు కావలసిన ఆయుధములును, స్వస్థపడుటకు కావలసిన ఔషధములును, శోధనలను నివర్తింపతగ్గ అనుగ్రహమును, దుఃఖమునకు వలయు మధుర శాంతమును యేసు తిరుహృదయమందు పొందవచ్చును అని చెప్పిరి. యేసునాథుని దివ్యహృదయము కష్టాలలో ఉన్నవారికి ఆశ్రయముగాను ఎండకు నీడగాను ఉన్నది. ఇదిగాక నీవు పిశాచి తంత్రమువల్ల ఆ తిరుహృదయమును వదలిపెట్టియుండినట్లైను నీ యొక్క నిర్భాగ్యమైన స్థితిలోనే నిలువవద్దు. కాకి నోవ యొక్క ఓడ విడచి బయటకు పోయిన వెనుక కంపుకొట్టిన ప్రేతములను తినుచు మళ్లీ వారివద్దకు వెళ్లలేదు. అలాగే మనము గూఢ పాపమునకు హేతువైన అశుద్ధ వస్తువులను ప్రేమించరాదు. నోవ ఓడనుండి ఒక పావురాయిని విడిచిపెట్టినప్పుడు అది ఏ ఆహారము చూడక తిరిగి ఓడలోకి వచ్చింది. ఈ పావురము చేసినట్లు మనము రక్షణ ఓడగానుండెడు ఆ దివ్యహృదయములో ప్రవేశించుదముగాక. దయగల రక్షకుని హృదయము పాపులకు శరణమనుట సహజమేగదా. అద్భుత సంఘటన. యేసు ప్రభువు తన తిరుహృదయము మీద భక్తి ప్రపంచమంతట ప్రబలినట్లుగా లెక్కలేనన్ని అద్భుతములను చేసియుండిరి. చాలా సంవత్సరముల క్రితం రోమాపురియందు నికోలాసి సలేస్తీన్ అను సన్యాసి తీవ్ర వ్యాధికిలోనై చనిపోవు స్థితిలో ఉండిరి. వైద్యుడు ఆయన ముఖములో మరణ గుర్తును చూచి 2 గంటలకన్నా ఎక్కువ బ్రతకడు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తరువాత యేసునాథుని తిరుహృదయపు భక్తుడైన పునీత జ్ఞానప్రకాశముగారు దర్శనమిచ్చి ఆ సన్యాసిని అద్భుతముగా స్వస్థపరచి వెళ్లిపోయెను. అప్పుడు నికోలాసి సలేస్తీన్ తన చుట్టూ ఉన్న జనులను చూచి పునీత జ్ఞానప్రకాశముగారు నాకు స్వస్థత కలుగజేశారు, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది, నేను పునీతునితో మాట్లాడితిని, నా వస్త్రమును నాకివ్వండి అని బిగ్గరగా చెప్పాడు. ఈ వర్తమానమును విన్నవారందరూ మహా ఆశ్చర్యపడి వివరముగా మఠశ్రేష్ఠులకు తెలిపిరి. మఠశ్రేష్ఠులు సలేస్తీన వద్దకు పరుగెత్తిపోయి ఆ సమాచారమును గూర్చి ప్రశ్నించగా
సలేస్తీన్ సన్యాసి చెప్పినదేమనగా, పునీత జ్ఞానప్రకాశముగారు నాకు కనబడిన మాట వాస్తవం. వారు నన్ను తనవద్దకు రమ్మని చేతితో సంజ్ఞ చేసిరి. నేను ఆయనవద్దకు వెళ్ళుటకు ప్రయత్నించాను, కాని మంచమునుండి లేవలేకపోయాను. బలహీనముచేత నేలపై పడిపోయాను. అప్పుడు ఆ పునీతుడు స్లీవ స్వరూపమును తన చేతిలో పట్టుకుని ఈ విధంగా చెప్పాడు. దయగల సర్వేశ్వరుడు నీకు ఆరోగ్యము దయచేయుదుడు. అయితే నీవు నీ జీవితకాలమందు యేసు తిరుహృదయపు భక్తి సాధకమును ప్రపంచమంతా ప్రబలించుటకు ప్రయాసపడమని చెప్పారు. వెంటనే నాకు స్వస్థత కలిగింది. నేను పడకనుండి లేచాను, ఇప్పుడు నడుస్తున్నాను అనిరి. అలాగు మరునాడు కొన్ని మైళ్ల దూరము ప్రయాణం చేయగలిగాడు. ఈ అద్భుత సమాచారం రోమాపురియందును ఇంకా వేరువేరు పట్టణములయందును వ్యాపించినందువల్ల యేసు తిరుహృదయము మీద భక్తి విస్తరించింది. అటువెనుక ఆ నికోలాసి సలేస్తీన్ సన్యాసి గురుపట్టము పొంది తను చేసిన వాగ్దానము ప్రకారముగా యేసు తిరుహృదయపు ప్రేమను ప్రసంగించి ఆ దివ్య హృదయమును ప్రేమించి వదించినట్టుగా అనేకులను ప్రేరేపించి కడన ఆయన పరుశుద్ధమైన మరణము పొందిరి. పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం: యేసు తిరుహృదయమా, మాలో అణగారిపోతున్న మానవత్వపు విలువలను మరొకసారి నిద్రలేపండి, మా బాధ్యతలను తెలుసుకునేలా చేయండి, తద్వారా నూతనోత్సాహంతో ఇతరులకు తోడ్పడుతూ జీవించేలా చేయండి. సుకృత జపము: యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును అధికమధికముగా ప్రేమింప అనుగ్రహించండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము: ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి, బలపరచి, బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరుహృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యుందురుగాక. ఆమెన్. యేసునాథుని తిరుహృదయ విడుదల ప్రార్థన. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు ప్రతిదిన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి. లోకము రక్షించిన సుదృఢ సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి. లోకము రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య ప్రతి యొక్క సుదృఢ యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. మిగిలి ఐక్యమిచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. మట్టుడిని ప్రతాపము గల యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. సర్వస్వని పరిశుద్ధ ఆలయమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. సర్వస్వని గృహమును మోక్ష ద్వారమునైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. ప్రేమాగ్నిచే మండు మంటైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. మేలు తనము చేతను ప్రేమ చేతను నిండి యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వివేకముల చేనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. దైవత్వం సంపూర్ణంగా వాసన చేయు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. మీ పితకు మిగిలిన ప్రియమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. మీ సంపూర్ణ మేలును మేమందరము పొందినట్లుగా చేసిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశల ఆశ అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. ఓర్పు మిగిలి దయాళత్వము గల యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. మేము ప్రార్థించే వారెల్లరూ పూర్ణముగా నొసగడు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊటైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి.
మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిందవమానములచే నింపబడిన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా అక్రమముల నిమిత్తం బలిచెందిన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఈటచే పడవబడిన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఉటైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా జీవము ఉత్తానమునైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఇతతో సమాధానము ఐక్యమును కలుగు చేయు యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పాపల నిమిత్తము బలి అయిన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ అందు మరణించే వాళ్లకు నమ్మికైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పునీతుల యొక్క ఆనందమైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య కృపలైన యేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య కృపలైన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య కృపలైన యేసువా, మా ప్రార్థన విననే ఆదరించండి స్వామి. మా హృదయమందు దీనతయును శాంతమును గల యేసువా, మా హృదయములు మీ హృదయమునకు ఒప్పియుండునట్లు చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిన ప్రియకుమారుని హృదయమును ఆయన పాపల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడని అవతరించండి. దేవరు వారు కనికరించి అడుగుకుని వారులకు మన్నింపునొసగిన అవతరించండి. దేవరు వారితోనూ స్పిరితు సాంతితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయు మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి. ఆమేన్. యేసునాథుని పరిశుద్ధ తిరు హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఆమేన్.